నమస్కారం 36 స్వాగతం. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి బలసల పర్వం కొనసాగుతుండటంతో ఆ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. అసంతృప్త నేతల్ని బుజ్జగించే పనిలో పడింది. ఉత్తర కోస్తా నుంచి మరికొందరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలియడంతో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మరికొందరు విజయనగరం వెళ్లారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న నేతల్ని కలిసి బలసలకి అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జనంలో పట్టు పెంచుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తోంది. కరువు మీద నిరసనలకి ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఫ్యాన్ పార్టీ తాజాగా విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష దిగింది. విశాఖకి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆమరణ దీక్ష దిగారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బొత్స, అంబటి రాంబాబు ఇతరులు పాల్గొన్నారు. రైల్వే విషయంలో ఎన్నో ఏడుగా విశాఖకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కృష్ణా జిల్లా జక్కంపూడిలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ వల్లే పేదలకి పక్కా ఇళ్లు వచ్చాయన్న చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల పథకంలో కూడా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,000 కోట్లతో 6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అలాగే భవిష్యత్తులో మైలాపురానికి మెట్రో రైలు తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. ₹16,000 కోట్ల ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మనం తీసుకొచ్చే రుణం కానీ ₹16,000 కోట్ల మనం ఖర్చు పెట్టబోతున్నాం. మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి. ప్రతి ఒక్క పేదవాడి కల, డబ్బులుండవాళ్ళ ఆలోచన, ప్రతి ఒక్కరు ఆలోచించేది నా సొంత ఇంట్లో నేను ఉండాలని ఆలోచిస్తారు. అలాంటి సొంత ఇల్లు సాధించడం కోసం ఈ ప్రభుత్వం మీతో కలిసి పనిచేస్తాం. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది, జరిపిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండేవారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్ని పురస్కరించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణం దిశగా అడుగులు పడ్డాయి. 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బోరమండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. విజయవాడలో అంబేద్కర్ జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అంబేద్కర్ జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన వల్లే దేశంలో పేదలకి న్యాయం జరుగుతుందన్నారు. అంతకుముందు అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు, పేదవాళ్ల కోసం పనిచేశారు, రాజ్యాంగాన్ని అందరికీ రాశారు. కానీ రాజ్యాంగాన్ని అందరికీ రాసినప్పుడు రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనో, పేదవాళ్లకు ప్రభుత్వాలు ఏ విధంగా అండగా ఉండాలనో చాలా స్పష్టంగా రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. దానివల్లనే
ఈరోజు దేశంలో పేదవాళ్లకు న్యాయం జరుగుతా ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి చూస్తే అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని చిత్తశుద్ధితో అమలు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సమాన అవకాశాలు చెప్పారు, సమానత్వం చెప్పారు. కడకు ఇప్పటికి 69 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాయి. 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 83లో అధికారం వచ్చే వరకు కనీసం షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తెగలకి కడుపు నిండా తిండి లేకపోతే ఎన్టీ రామారావు గారు ఒకటి ఆలోచించారు, ఈ రాజకీయం కనీసం పేదవాడికి సహాయం చేయలేకపోతే నిరర్ధకం, అందుకే నేను 2 రూపాయల కేజీ బియ్యాన్ని ఇస్తున్నారని భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీకి నాంది పలికిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు జగన్. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబుకి భయం అని విమర్శించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగన్ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ సప్లాన్కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. క్రిస్టియన్లో చేరిన ఎస్సీలకి కుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఎస్సీ ఎస్టీల హక్కుల్ని ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు జగన్. అంబేద్కర్ గారు నిలిచింది ఏ దానికోసమో అనంటే అంబేద్కర్ గారి గొప్పతనం ఏమిటి అనంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ను రచించడమే అంబేద్కర్ గారి అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం. ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుంది, న్యాయం జరగాలి అని చెప్పి తాను ఆరాటపడ్డాడు. ఇవాళ అదే కాన్స్టిట్యూషన్ లో తాను రచించినా కూడా ఇవాళ న్యాయం జరగని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా ప్రకారం, ప్లాన్ నిధుల్లో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఖచ్చితంగా నిధులు కేటాయించడమే కాకుండా ఖచ్చితంగా ఖర్చు చేయాలి అని చెప్పి చట్టబద్ధత తీసుకొని వస్తే ఇవాళ అదే చట్టసభలో ఎస్సీ సప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా నీరు కారుస్తా ఉన్నారు, కాన్స్టిట్యూషన్ ను అవహేళన చేస్తూ. హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర మంత్రి కూడా జరుపుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఊరేగింపులు బస్తీలలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కొన్ని శుభవార్తలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది, ఎంత ఖర్చైనా సరే ఈ అద్భుతమైన స్థలంలో అంబేద్కర్ గారు నమ్మినటువంటి బుద్ధుడు ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నారు. మేము స్థలం నిర్ణయం చేస్తా ఉన్నాం. ఎక్కడ ఉండాలి అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఆయన బాగా నమ్మినటువంటి వ్యక్తి బుద్ధుడు కాబట్టి బుద్ధుడు ముందుండాలి, బుద్ధుడు బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనకమైన సెక్రటేరియట్ ఉండాలి. అంటే బుద్ధుడు ముందు, వెనక అంబేద్కరు, ఆయన వెనక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉంటే ఈ సీక్వెన్స్ బాగుంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎంపిక చేసినాం. ఇదేదో ఆషామాషిగా తమాషగా చేయలే. తెలంగాణ ప్రభుత్వం కూడా పేదల సంక్షేమానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్ లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్ గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్ గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్యాంక్ బంద్ కింద అంబేద్కర్ భవనం ఒకటి ఉంది, అది ఎటు కాకుండా ఉంది, సరైన పద్ధతుల్లో లేదు, అక్కడ జరగాల్సిన కార్యకలాపాలు గొప్పగా జరుగుతలేవు, బంగ్లా పాత పడిపోయింది. అంబేద్కర్ గారి కంసలంలో అంబేద్కర్ గారి విగ్రహం ఇట్లా చూయించేటువంటి దిక్కులో మన ట్యాంక్ బండ్ ఈశాన్యంలో 15 అంతస్తులతోని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ కూడా ఈరోజు మనం పూజ చేసుకున్నాం. అద్భుతంగా ఆ టవర్ లో దళిత సమాజం యొక్క అభివృద్ధి కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు నిరంతరం జరిగేటట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ కూడా ఈరోజు 15 అంతస్తులతోని మనం శంకుస్థాపన చేసుకుందని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు చాలా మంది, మా మల్లెపల్లి లక్ష్మయ్య గారితో పాటు ఇంకా అనేక మంది మిత్రులు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని దళితుల యొక్క బాధ, మంచి చెడ్డ అన్నింటిని అర్థం చేసుకొని
సమాజాన్ని ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఒక సెంటర్ ఏర్పాటు చేసినారు. ఇంతకాలం దానికి ఏ ప్రభుత్వం కూడా జాగా ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జాగా కేటాయించడమే కాదు, ఒక 8-10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి అద్భుతమైనటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కూడా ఈ రోజే నేను భూమి పూజ చేసి వస్తా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ మూడు ఈరోజు మంచి ల్యాండ్ మార్క్ కార్యక్రమాలు మనం తీసుకున్నాం. దళితుల యొక్క వెనుకబాటుతనం ఇంకా ఎంత కష్టపడ్డా దాన్ని నిర్మూలించడం తక్కువనే అవుతుంది. ఇంకా చాలా ప్రయత్నం జరగాలి. సరే, అంబేద్కర్ గారు పుణ్యమాని, కొన్ని రిజర్వేషన్లు వచ్చినాయి, కొంతమందికి ఉద్యోగాలు దొరకవచ్చు, కొంతమంది రాజకీయ అవకాశాలు దొరకవచ్చు, కానీ దళిత సమాజంలో రావాల్సినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు రాలే. ఎంత బాగా రావన్నో అంత బాగా రాలే. మనకి ఎవరికి సంతృప్తి లేదు. కాబట్టి కొన్ని ప్రబలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంతకుముందు మా కడియం సీఆర్ గారు, ఆయన కూడా దళిత బిడ్డ కాబట్టి, దళితుల బాధలు స్వయంగా తెలిసినోడు కాబట్టి ఒక కోరిక కోరినారు, 2-3 కోరికలు కోరినారు. దళిత విద్యార్థులకు మామూలు పాఠశాలలు అయితే కాదు, మాకు గురుకుల పాఠశాలలే బ్రహ్మాండంగా విద్య చెప్తున్నాయి, కాబట్టి అవి కావాలని చెప్పి అడిగినారు. ఈ సందర్భంలో మరో దళిత బిడ్డ, ఆయన నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీపీ, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుపుతున్నారు కాబట్టి లేచి నమస్కారం చెప్పి నడుపుతున్నారు కాబట్టి నేను రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా, ఎక్కడికి పోయినా, ఈరోజు మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, నన్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ డెవలప్మెంట్, ఎస్సీ గురుకుల పాఠశాలలు ఎట్లయితే ఉన్నాయో మాకు ఎస్సీల కోసం ఇంకా కూడా మాకు కావాలని చెప్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీఆర్ గారు ఇంకో మాట చెప్పినారు. గతంలో మా మిత్రుడు బాలక సుమన్ గారు కూడా నాకు చెప్పినారు, మరి అసమయ్య బాలకృష్ణ గారు, బాలరాజు గారు కూడా చెప్పినారు, ఎస్సీ అమ్మాయిలు 10th వరకు చదువుకున్న తర్వాత, లేదు ఇక 12th వరకు ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న తర్వాత డిగ్రీ చదవాలంటే అవకాశం లేదు. డిగ్రీ కోసం వాళ్ళు పట్టణాలలో రూమ్ తీసుకున్నామంటే కూడా కొంతమంది దరిద్రులు ఇప్పటికీ మార్పు కాని వాళ్ళు, మీరు ఎస్సీలు కాబట్టి మీకు రూమ్ దీనికి నేను సిగ్గుపడతా ఉన్నా. అటువంటి సన్నాసులు తమ మనసు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక నుంచి నేను పిలుపు కూడా ఇస్తా ఉన్నా. అది మీకు మంచిది కాదు, మీకు మీరే న్యూనత పరచుకోవడం తప్ప, మీకు మీరే చిన్నగా వేసుకోవడం తప్ప మంచిది కాదని కూడా నేను వాళ్ళకి ఇతవ చెప్తా ఉన్నా. ఏమైనప్పటికీ ఆ పిల్లలు అమ్మాయిలు డిగ్రీ చదవాలంటే అవకాశాలు లేవు, దానికి కూడా ప్రభుత్వం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కడియం సీఆర్ గారు, మేమందరం, మన దళిత ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రవీణ్ గారితో కూర్చొని, ఎస్టీ మినిస్టర్ గారితో కూర్చొని అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎంత ఖర్చు అయినా సరే అట్టడు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నేను చాలా సంతోషంగా అంబేద్కర్ గారు 125వ జన్మదిన సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా ఈరోజు, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఒక నెల ఆలస్యమైన మంచిదే, వచ్చే జూన్ నుంచే 100 సోషల్ వెల్ఫేర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. అనేక లక్షల మంది విద్యార్థులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు అద్భుతమైన వేదిక అవుతుంది కాబట్టి అదే సొసైటీ కింద, అదే సొసైటీ ఆధ్వర్యంలో 100 పాఠశాలలు అర్జెంటుగా ఈ నెల 2 నెలల్లోనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసి అదే స్థాయిలో అకాడమిక్ ఇయర్ లో ప్రారంభిస్తా ఉన్నాం. సీఆర్ గారు సంతోషపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా దళిత అమ్మాయిలు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉండి చదువుకోవడానికి అవకాశం రావడం లేదు. వాళ్ళకి ఎక్కడ ఈరోజు హాస్టల్ కానీ సరైన వసతి కానీ లేదు. ఆ అమ్మాయిల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉండేటట్టు ప్రతి 2-3 నియోజకవర్గాల మధ్యలో ఒక కళాశాల ఉండేటట్టు 25 రెసిడెన్షియల్ కళాశాలలు కూడా మంజూరు చేస్తా ఉన్నాం. వాటిని కూడా ఈ ఆర్థిక సంవత్సరం డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తా ఉన్నాం. అవి కూడా ఈ సొసైటీ కిందనే పనిచేస్తాయి, విద్యాశాఖ కింద కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదే పద్ధతిలో బాలులకు కూడా, ఈ స్కూళ్ళ నుంచి బయటకు వచ్చిన బాయ్స్ కూడా ఈ రూములు దొరకని పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అమ్మాయిలకు 25 డిగ్రీ కాలేజీలతో పాటు అబ్బాయిలకు కూడా 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా మంజూరు చేస్తా ఉన్నాం అని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. అదేవిధంగా
మన గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఉండవలసిన పద్ధతులు లేవు, దాన్ని సంస్కరించే అవసరం ఉంది. నిన్ననే ఆ శాఖ మంత్రి చంద్రలాల్ గారు, ఆ శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ గారితో సుదీర్ఘంగా రాత్రి వారికి పొద్దు వరకు కూడా చర్చ చేసినాం. అది రెండవ దశలో తీసుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఇదే సొసైటీ కింద ఎస్సీ విద్యార్థుల కోసం ఎట్లయితే అదే మండలంలో అదే స్కేల్లో ఒక 50 గిరిజన విద్యార్థుల కోసం కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మైనార్టీ సోదరుల కోసం 70 గురుకుల పాఠశాలలు ఇదే పద్ధతిలో మంజూరు చేయడం జరిగింది. ఇది దేశంలోనే ఎక్కడ లేదు, మన తెలంగాణలోనే మనం ప్రారంభించినాం. మైనార్టీలకు కూడా విద్య రావాలనే ఉద్దేశం ఉంది, వాటి కూడా ఈ అకాడమీకి ప్రారంభిస్తా ఉన్నాం, ఏర్పాటు జరుగుతున్నాయని నేను మనవి చేస్తా ఉన్నా. కలిసి దళిత గిరిజన మైనార్టీ విద్యార్థుల కోసం 250 ఇన్స్టిట్యూషన్స్ ను ఖర్చుకు వెనుకాడకుండా ఈ సంవత్సరం ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను. గతంలో దళిత విద్యార్థులు, గిరిజన విద్యార్థుల కోసం, మైనార్టీ విద్యార్థుల కోసం, బీసీలలో ఉండే నిరుపేదల కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రభుత్వం KG-2 PG కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం మీకు తెలుసు. ఆ మధ్య తెలిసిన వాళ్ళు కొందరు, తెలివని కాళ్ళు కొందరు, బాధ్యత లేని వాళ్ళు, కొన్ని విమర్శలు కూడా ప్రభుత్వం ఇచ్చి నేను వాళ్ళకి ఈరోజు సమాధానం చెప్తా ఉన్నా. ఈ 250 పాఠశాలలు KG-2 PG భాగమే 125వ జయంతి నాడు ఆ KG-2 PG కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తా ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మన దళిత విద్యార్థులు, గిరిజన విద్యార్థులు అమెరికా కానీ, లండన్ కానీ, ఇతర దేశాలకు పోయి చదువుకోవాలంటే వాళ్ళ స్కాలర్షిప్ ఇంతకుముందు 10 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చేది. ఆ 10 లక్షల రూపాయల స్కాలర్షిప్ ను ఈ రోజు నుంచి 20 లక్షల రూపాయలకు పెంచుతా ఉన్నామని చెప్పి కూడా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అది ఎందరికైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు ఎంతసేపు జాబ్ కోసం అడిగే వాళ్ళుగా ఉండరాదు. దే షుడ్ నాట్ రిమైన్ యాజ్ జాబ్ సీకర్స్, దే షుడ్ ఆల్సో బికమ్ జాబ్ ప్రొవైడర్స్. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, అందుకోసమే వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి తెలంగాణ పారిశ్రామిక విధానంలో టీఎస్ ప్రైడ్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టినాం. దళిత ఇంజనీరింగ్ బిడ్డలు, గిరిజన ఇంజనీరింగ్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాక్ లైపు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఈ మధ్య నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా నాతో ఫోటోలు కూడా తీయించుకుంటా ఉన్నారు. ఆ బ్యాచ్ కొద్ది రోజులలో బయటికి రాబోతా ఉంది. వాళ్ళ గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్ మీద ఇచ్చి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి జేసీబీ కానీ, ఒక్టేనర్స్ కానీ, టిప్పర్స్, డంపర్స్ కానీ, వాళ్ళకు కావాల్సిన మినిమం పెట్టుబడి కానీ 100% ప్రభుత్వమే సమకూర్చి దళిత కాంట్రాక్టర్లను కూడా తయారు చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన 125 అడుగుల విగ్రహ స్థాపనకి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్టీఆర్ గార్డెన్స్ హిల్ రాక్ వద్ద ఈ శంకుస్థాపన చేశారు. అలాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు బోర్బండలో ముఖ్యమంత్రి. ప్రశ్నోత్తరం చూస్తున్నాను మాట్లాడడానికి.